మైక్రోకేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రోడ్ నంబర్ 4, కేపీహెచ్పి కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 0404243-1234. ఇల్లు, రోడ్డు, పబ్లిక్ ప్రాంతాలు అన్న తేడా లేకుండా మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొబైల్ కెమెరాలు వచ్చిన తర్వాత ఎక్కడ ఎవరు తనను ఏ రీతిలో బంధిస్తారో తెలియని పరిస్థితి. ఆఖరికి రైళ్ళలో, బాత్రూంలోనూ కొంతమంది కీచకులు కెమెరాలతో వెంటాడుతున్నారు. తాజాగా లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ఓ 50 ఏళ్ల మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. థానే నగరానికి చెందిన ఆమె A1 AC కోచ్లో ప్రయాణిస్తూ మూత్ర విసర్జన కోసం బాత్రూంకు వెళ్ళింది. అది గమనించిన షేక్ షలీం అనే రైల్వే ఉద్యోగి బాత్రూం వెంటిలేటర్ నుంచి రహస్యంగా వీడియో తీశాడు. ఇంతలో మొబైల్ అలారం మోగడంతో తనెవరో రహస్యంగా చిత్రీకరిస్తున్నారన్న విషయాన్ని మహిళ కనిపెట్టేసింది. వెంటనే విషయాన్ని తోటి ప్రయాణికులు చెప్పడంతో అంతా కలిసి సలీం వద్ద తనిఖీలు చేశారు. దీంతో అతని మొబైల్లో పలువురి మహిళల అర్ధనగ్న వీడియోలు కనిపించాయి. దీంతో రైల్వే కంట్రోల్ రూమ్ అధికారులకు సమాచారం అందించారు. ఝాన్సీ GRP పోలీసుల విచారణలో సలీం రైల్లో పలువురి మహిళల అర్ధనగ్న వీడియోలను షూట్ చేశాడని తెలిసింది. మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన సలీంపై IPC సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. ఆ వెంటనే రిమాండ్కు తరలించారు. కాగా నిందితుడు షేక్ సలీం కళ్యాణ్ నగర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రైల్వేలో సలీం AC మెకానిక్గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. విధి నిర్వహణలోనే గోరఖ్పూర్ లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్ప్రెస్ ఎక్కిన సలీం ఈ నిర్వాహకానికి పాల్పడ్డాడు.